భర్త దూరమై పుట్టెడు బాధలో ఉన్న ఆమెకు అత్తింటి వారు వేధింపులు శాపంగా మారాయి. ఏడాది క్రితం క్యాన్సర్తో భర్త చనిపోగా కోడలు రవళిని మెట్టింటి వారు ఇంట్లోకి రాకుండా తాళం వేసుకుని ఉడాయించారు. గత్యంతరం లేక ఆరు బయటే భర్త సంవత్సరికం చేసిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా యలకతుర్తి మండలం జిలుగుల గ్రామానికి చెందిన రవళికి హుజూరాబాద్ నివాసి శ్రావణ్తో వివాహమైంది. క్యాన్సర్తో భర్త చనిపోగా కొడుకే లేనప్పుడు నీతో మాకేంటి అంటూ అత్తింటి వారు బయటకు గెంటేశారు. ముగ్గురు పిల్లలతో బతికీడుస్తున్న తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకుంటోంది. నా భర్త పేరు శ్రావణ్ కుమార్. సంవత్సరం కిందట తను క్యాన్సర్ వచ్చి చనిపోయింది. తర్వాత ఇల్లు వదిలేసినాం. అప్పటి నుంచి నన్ను ఇంట్లోకి రానిస్తలేరు. సంవత్సరికం చేసుకుంటా అని తాళాలు అడిగితే తాళం వేసుకున్నారు. ఇంట్లోకి రావద్దు, అమ్ముకుంటామన్నారు. తాళం వేసిన ఇంట్లోకి నా పిల్లల్ని తీసుకొని వచ్చి నేను సంవత్సరికం చేసుకున్నా. మా ఆడబిడ్డలు వాళ్ళ భర్తలు అందరు కలిసి మమ్మల్ని వేధిస్తారు, ఇంట్లోకి రానిస్తలేరు. నాకు నా పిల్లలకు న్యాయం చేయగలరు.